అందరికీ నమస్కారం. హైరార్కీ విజ్డమ్ ఛానల్కి ఆహ్వానం. ఈరోజు దేవిదాస్ గారితో గురుదర్శనం మీద మనం మాట్లాడబోతున్నాం. ఈ గురుదర్శనం వలన కార్యసిద్ధి ఎలా జరుగుతుంది? ఈ గురుదర్శనం అనేది కార్యసిద్ధికి ఎలా తోడ్పడుతుంది? గురుదర్శనం వల్ల కార్యసిద్ధి ఎలా కలుగుతుంది అంటే, ఒక గురువు చాలా సానుకూలంగా స్పందిస్తారు, ఒక గురువు కసురుకుంటారు. నాకు గుర్తున్న విషయం చెప్తున్నాను, ముందు జన్మ విషయాలు ఇవి. ఒకసారి సాయిబాబా గారు సావిట్లో ఉంటే ఎవరో వ్యక్తికి జ్వరం ఏదో వచ్చి తీసుకొచ్చారు. అక్కడ వస్తే సాయిబాబా గారు లెగిసి కొట్టినంత పని చేశాడు అతన్ని. అతను అడిలిపోయి ఆ మనిషి ఏం చేశాడు, సావిడ దిగిపోయి పారిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఎవరో పట్టుకున్నారు అతను, పట్టుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. రాబోతులోకి అతనికి ఆ జ్వరము లేదు, జబ్బు లేదు. అప్పుడు మేము అడిగాం, అడిగితే అది ఒక గ్రహ, ఆ గ్రహ పట్టుకున్నప్పుడు ఆ మనిషిని అలా పీడిస్తుంది, ఆ గ్రహాన్ని తిట్టేది కానీ అతను తిట్టలేదు నేను అన్నారు. ఆ సందర్భంలో అలా చేస్తేనే అది తగ్గుతుంది, అంటే గ్రహం పారిపోవాలి. పారిపోవాలంటే ఆ సందర్భంలో ఆయన కసరడమే కరెక్ట్. మమ్మల్ని గురువులు కసిరారు, తిట్టారు, రావద్దన్నారు, లేకపోతే ఏదో కోపంగా మాట్లాడారు అని అంటే మీ ఒంటి మీద అనేక రకాలు మాలిన్యాలతో కూడిన గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాల గురించి దిరుగును చెప్పి పంచభూత బలి అని ఉంటుంది. ఇది పంచభూత బలి అనేది చాలా ఉత్కృష్టమైన విద్య. ఇది ఈ విద్య ఎవరు ఆచరిస్తారంటే మహామహాజ్ఞానులు, సత్సంగులు, చాలా మంది యోగీశ్వరులు ఈ పంచభూత బలి ఇవన్నీ ఏమి తెలుసు. భూత బలి అంటే జీవాలు, ఎన్నో రకాల జీవాలు మనల్ని ఆశ్రయించి ఉంటాయి. కాకులు, పక్షులు, చిలకలు, బోరింకలు, ఊడతలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ పంచభూత బలి అనేది సాయిబాబా గారు చెప్పారు. ఈ పంచభూత బలి ఇవ్వగలిగితే మానవుడు ఇంకేం చేయక్కర్లేదట, అన్ని వాటంతా అవే జరుగుతాయి. పంచభూత బలి ఎలా ఇవ్వాలి? ముందు వండుకున్న దాంట్లో ఉప్పుడో ఎంతో తీసి బయట పెట్టేయాలి ఆ భూత బలి. ఆ రెండో బలి దేవబలి, దేవుడికి మీకు నచ్చిన పదార్థంగా తీసి పెట్టండి కొంచెం. తర్వాత మీరు అతిథికి పెట్టండి, అతిథి కూడా దేవుడి అనుకుని రెండు నైవేద్యాలు పెట్టండి. ఇలా రెండు నివేదనలు పెట్టాలి. నాలుగోది మీరు తినండి. ఐదోది ఉచ్చిష్ట బలి, మీరు తినగా మిగిలింది కొంత ఉంటది. అది ఏదైనా చెట్టు మొదలను ఎక్కడో వేస్తే కొన్ని కొన్ని చీమలు తింటాయి. చీమలకి ఎంగిలి ఎక్కర్లేదు, ఎంగిలి పెట్టేమో ఏమో అనుకోకర్లేదు. కానీ ఎంగిలి పెట్టడం కూడా ఒక విధంగా బయట ఏదైనా కొన్ని కొన్ని పందులు, కుక్కలు అవి ఉంటాయి, కొన్ని కొన్ని జీవరాశులు. వీటిని ఆశ్రయించి మానవులు తినేగా మిగిలిందా అని తినాలని ఆశ్రయించి ఉంటాయి. ఎంగిలి కాదు అక్కడ, అక్కడ మీరు పెట్టారా లేదా అన్న ఒక పరమార్థమే మనకు కనిపించాలి. నేను ఎంగిలి పెట్టాను, అయ్యో ఎంగిలి పెట్టకూడదు, ఎంగిలి పెట్టకూడదు నిజమే. మరి మనం మిగిలిపోగా మిగిలిపోయింది, మరి ఎంగిలే మరి చాలా మంది పాటేస్తారు. అది అవసరం లేనిది, మీరు తినలేనిది, ఇంకోళ్ళకి ఎవరికి ఉపయోగపడింది. పోనీ ఏదైనా జీవరాశికి ఉపయోగపడుతుంటే ఎంగిలైతేనేమి, అదన్నా పెట్టండి పోని చూద్దాం. అది కూడా కొంతమందికి రాదు. అవి పెట్టడం వల్ల ఏం జరుగుతుంటే చాలా వైపరీత్యాలు తగ్గిపోతాయట. దృష్టిలో వైపరీత్యాలు తగ్గిపోతాయి, ప్రకృతి వైపరీత్యాలు రావు. కొన్ని భూతాలు శాంతించిపోతాయి. కొన్ని కొన్ని భూతాలు శాంతించకపోవడం వల్ల ఈ భూతాత్ముడైన జీవుడు శరీరంలో పరమాత్మ ఉంటారు. ఆ పరమాత్మ ఆగ్రహమే ఈ పంచభూతాలకి సక్రమంగా లేకపోవడం వల్ల ఈ పంచభూతాలు చేసి అల్లరే భూమి మీద వైపరీత్యాలుగా వస్తాయి. చాలా వైపరీత్యాలు ఏర్పడుతుంటాయి. ఈ పంచభూత బలి ఎవరైతే చేస్తారో వాళ్ళకి అన్ని సక్రమంగా జరుగుతాయి. ఈ భూత బలి అనేది ఆయన నేర్పాడు మాకు. ఆ జన్మ నుండి ఈ జన్మలో కూడా గుర్తుగా ఉంది. ఈ జన్మలో కూడా భూత బలి ఇవ్వండి, నేనేం తిన్నాను. ఇలాగా గురువు నుండి వర్తించి చాలా లాభాలు ఉంటాయి. మీరు ఏదైనా విషయం అడిగారు అనుకోండి, సాధ్యమైనంత వరకు వాడు కాదంటారు. కానీ గురువు గారు వచ్చారు, ఇళ్ళమ్మా నీకు పని అవుతున్నారు అనుకోండి, అందులో అంతరార్థం ఏదో ఉంటుంది, పని అయిపోద్ది. కష్టమమ్మా కొన్నాళ్ళు ఆగు అని అన్నారు అనుకోండి, ఏదో కారణం ఉంటుంది. ఆయన ఆగమన్నారు, ఎప్పుడు చూసినా ఆగమంటున్నారండి, మేము ఎన్నిసార్లు అడిగినా ఆగమంటున్నారు, ఎన్నిసార్లు చేసినా ఆగమంటున్నారంటే మీకు వచ్చే టైం వచ్చినప్పుడు ఆయన ఉమ్మంటాడు. ఆ వచ్చే టైం వచ్చేదాకా మనం ఓరిని పట్టాలి, గురువులు కూడా ఓరిని పట్టాలి. ఇది ఏదో ఇచ్చేసి రెండు రోజుల్లో మూడు రోజుల్లో జరిగిపోద్దని వాడు చెప్పారు అనుకోండి, అవి జరగలేదంటే ఎవరికి అపఖ్యాతి? ఆ గురువుకి అపఖ్యాతే. ఆ గురువు గారి మాట ఎవరు నమ్మరు. నేను చెప్పేది ఏంటంటే, ఒక యోగులు కానీ, శుద్ధులు కానీ, సాయిబాబా గారు కానీ, లేకపోతే రామకృష్ణ పరమహంస గారు కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, లేకపోతే ఇంకో చైతన్య ప్రభు కానీ, లేకపోతే ఇంకోడు కానీ ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పారు అంటే కారణం ఏంటి? వాళ్ళు చెప్పిన దాంట్లో అంతరార్థం ఉండుంటుంది. అంతరార్థం అనేది ప్రతి మానవుడు ప్రతి విషయంలోనూ అన్వయించుకోవాలి. మన జీవితంలో వచ్చి కష్ట సుఖాలు ఎదురైనప్పుడు ఇంకోటి మీకు చెప్తున్నాను, మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే తీరి టైంకే గురువుల దగ్గరికి వెళ్తామట. మనం అంతవరకు గురువులు జ్ఞాపకం రారు, దేవుడు జ్ఞాపకం రారు మనకి. అంటే మీకు కష్టం వచ్చింది, మీరు గురువులను ఆశ్రయించారు, మీ కష్టం తీరిపోయి టైం రాబోతులకే గురువుల దగ్గరికి వెళ్తారు. లేకపోతే ఆయన కనిపించకపోవడం, గురువులో లేకపోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడం, మీకు దర్శనం ఇవ్వడము, మళ్ళీ రెండని చెప్పడం జరుగుతుంటాయి. ఎవరో ఒక యోగ అన్నవరం వచ్చారు, ఆయన చూద్దామని కొంతమంది బయలుదేరారు. నాకు ఎందుకు ఆయన దర్శనం ఇవ్వడం అనిపించింది. ఆ వేళ ఆయన దర్శనం అవ్వలేదు, మొత్తం 30 మంది ఆయనకి తిరిగి వచ్చారు. మీరు చెప్పిందే తిరిగిందండి గురువు గారు. అంటే నేను ఒక గురువునే కదా, ఆయన నాడే నాకు తెలిసింది, ఆయన ఉండడానికి తెలిసే వెళ్ళొద్దు అన్నాను. ఆ మర్నాడు మేము అందరం కారు కట్టించుకెళ్ళాం, ఆయన దర్శనం ఇచ్చాడు. ఆయన చెప్పవలసిన 4 ముక్కలు ఏవో చెప్పారు. ఆయన కుష్టి వ్యాధి బాగు చేసి పడారు, కుష్టి వ్యాధికి మంది ఇచ్చి, కుష్టి వ్యాధికి ఏమి ఇచ్చేవాడో తెలియదు, కుష్టి వ్యాధి పూర్తిగా తగ్గింది. ఆయన దర్శనం చేసుకున్నాం, ఆయన ఒకటే విషయం చెప్పారు, ఏదైనా నిదానం పాటించగలిగి ఆహారమే జాగ్రత్తగా తీసుకోగలుగుతూ
ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటూ కొన్ని కొన్ని ఆహారాలు తినకుండా ఉంటే గనక మన శరీరంలో కొన్ని కొన్ని మలినాలు శరీరంలో నిలబడిపోయి కొన్ని కొన్ని రకాల పుండ్ల కింద కురుపుల కింద బయటికి బయలుదేరతాయి. రక్తంలో ఇమడలేక బయటికి పోలేక కంటిలోంచి కక్కుతాయి, కొన్ని ముక్కులోంచి కక్కుతాయి, కొన్ని చెవిలోంచి కక్కుతాయి, కొన్ని నోట్లోంచి కక్కుతాయి, కొన్ని మలమూత్రాల ద్వారా కక్కుతాయి. అంతగా బయటికి పోవడానికి మార్గం లేదు. చర్మరంధ్రాలు, శ్వేతరంధ్రాలు, వెంట్రుకల్లోంచి కూడా కొన్ని కొన్ని మలినాలు బయటకు వచ్చేస్తాయి. చేత మలినాలు సరిగ్గా విసర్జనం అవుతున్నాయో లేదు ఇది చూసుకోవాలి. ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుందో లేదు చూసుకోవాలి. ఇది చక్కటి విషయాలు అని చెప్పాడు. చాలా మటుకు 199 రోగాలు శరీరంలో మలినాలు బయటకు పోకపోవడం వల్ల చాలా రోగాలు వస్తాయి. హోమియోపతి సిద్ధాంతం కూడా అదే చెప్పింది. ఇప్పుడు హోమియోపతి చదవండి, శరీరంలో మలినాలు పోవడానికి 12 లవణాలు చెప్పారు వాళ్ళు. 12 లవణాలు ఏదో లవణం వాడుతుంటే ఆ రోగం పూర్తిగా లైన్ అయిపోతుంది అన్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం. గురువు దగ్గరికి వెళ్తే కొంతమంది తాకిడి వల్ల పూర్తిగా లైన్ అయిపోతున్నాడు. ఒక ఆవిడకి తలపోటు వచ్చింది. ఒకసారి వచ్చి ఏం చేసిందంటే కాళ్ళు పట్టుకుందావు, ఒక కాళ్ళు పట్టుకుని గట్టిగా ఏడ్చింది అవుతులేదు. ఏంటమ్మా నీకు కష్టం అన్నాను, ఇలా చాలా కాలం నుంచి మైగ్రేన్ తో బాధపడుతున్నానండి. అయితే ఒక పని చేయి, విభూతి ఇస్తానైనా విభూతి రోజు పొట్టు పెట్టుకొని శివమంత్రంతో విభూతి ఇచ్చింది కదా, 2-3 పూటలు నదికి వచ్చింది, 3వ పూట తగ్గిపోయింది, ఆ రోగం లేదు. ఇప్పుడు ఆ మనిషికి ఆ రోగం లేదు. మరి ఎంతో మంది డాక్టర్ తిరిగేవండి తగ్గలేదు మీ దగ్గర తగ్గిపోయింది అంటే నేనేమి దేవుని కాదు, కాకపోతే ఏంటంటే నీవు ఆ టైంకి పోయి టైం వచ్చింది, ఆ రోగం పోయి టైం వచ్చింది, నీకు నేను మీ బోధో ఏదో ఇచ్చాను నీకు తగ్గింది. గురువుల వల్ల బెనిఫిట్స్ ఏం వస్తాయి? గురువులు ఏమి ప్రత్యేకంగా కట్టలు పట్టుకుని కూర్చోరు, అక్కడ కట్టలతో కాసులు పట్టుకుని కూర్చోరు, లేకపోతే బ్యాంకులకు అధిపతులు కాదు, బ్యాంక్ తాళాలు అయిన దగ్గర ఉండవు. కాకపోతే మీకు చేసిందంటే మాట సహాయం, ఓదార్పు, మీరు కుమిలిపోకుండా ఓదార్పుగా ఉంటారు గురువులు. ఇంకా ధైర్యం చెప్తారు కొంతమందికి, ఏమీ కాదు. ఆ ధైర్యం పోయి మనిషిలో ధైర్యం వచ్చినప్పుడు ఏముంది, ఆత్మశక్తి మేలుకుంటుంది. ఆత్మశక్తి ఎప్పుడైతే తెలియదు, ఆదిశక్తి లెగిస్తుందో పైన, ఆదిశక్తి ఎప్పుడైతే శరీరంలోని మీకు మేల్కొన్నదో 18 చేతులతో ఆ కాళికాంబ లెగిస్తుంది పైకి. కుండల్ని సరిగ్గా తీసుకెళ్ళడం చేత కాకపోతే ఆ నరుడు అంత దౌర్భాగ్యుడు అయిపోతాడు. ఆఖరికి సహస్రారం దాకా తీసుకెళ్లిపోయే గురువులు ఉన్నారు. చాలా మంది గురువులు కొంతమంది శిష్యులకు ఏం చేస్తారంటే వాళ్ళ యోగ విద్య వల్ల కుండల్ని శక్తిని కలిపే చేస్తారు. పైదాకా ఎడత కుండల్ని, కుండల్ని 2 భాగాలు, ఊర్ధ్వ కుండల్ని అధో కుండల్ని 2 ఉన్నాయి. ఊర్ధ్వ కుండల్ని పైకి వెళ్ళిపోతుంది. ముందు కుండల్ని ప్రేరేపించి సంక్షిప్తం చేసి ఒక నరం జోడి అయ్యే ఉంటుంది తలకి, శిష్యులలోంచి ప్రవేశించే ఉంటుంది, ఒక నాడి ప్రవేశించుంటుంది. కాదు కుండల్ని మనిషి చేసిన కర్మల యొక్క ఫలితం ఎప్పుడు అనేక జన్మల నుండి పాపపుణ్యాల రూపం ఒక ముద్ద, ఆ కొవ్వు ముద్ద లోపల ఒక నరం చుట్టుకుని ఉంటుంది, ఒక పాము, సన్నటి నరం తల వెంట్రుక సన్నంగా ఉంటుంది, చక్కగా నీలంగా అందంగా ఉంటుంది అది. చాలా సుకోమలమైంది ఆ కుండల్ని కనుక ఎత్తి సరిగ్గా పట్టుకెళ్ళడం చేత కాకపోతే అది పెట్టిన శాపం, ఇంత అంత శాపం కాదు, ఎందుకు పనికి రాకుండా పోతాడు అన్నట్టు శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి విషయాలు చాలా విద్యలో చెప్పబడి ఉన్నాయి. ఆ కుండల్ని గురువులు ఏం చేస్తారంటే చాలా మంది శిష్యులకి కుండల్ని కదిపేసి వదిలేస్తారు. ఊర్ధ్వ కుండల్ని వెళ్ళిపోతుంది చాలా మందికి. చాలా మందికి ప్రయత్న పూర్వకంగా వెళ్ళిపోయి మాకు దేవతలు కనపడుతున్నారండి, దేవతా విగ్రహాలు కనపడుతున్నాయి, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే గురువులు చేసి పని ఏది. నాకు అలాగే జరిగింది. నేను ఒక రోజున మంచం మీద పడుకుంటే తెల్లవారుగట్ట ఎవరో 5-6 పెద్ద పెద్ద యోగీశ్వరులు వాళ్ళు ఒక పెద్ద పాముని తీసుకొచ్చి నా మంచం మీద పడుకోబెట్టాడు. ఆ పాము ఏం చేసి 2 కాళ్ళు చుట్టేసింది, ముందు 2 చేతులు చుట్టేసింది, మెడ చుట్టేసింది, నడుము చుట్టేసింది, ఇంకా అటు ఇటు కదలలేని స్థితిలో భరించలేని ఒక రకమైన పటపటపట ఎందుకు ఇరిగిపోయినంత పని. తెల్లవారులు అలాగే జరిగిన తర్వాత తెల్లవారుజామున పాము మాయైపోయింది. మాయైపోయిన తర్వాత టప్పని కుండలు పైకి లేచి పైకి లెగలెగడం ఆ మూలాధారం నుంచి తిరుగుతూ తిరుగుతూ స్వాధిష్టానం దాటుకుని మణిపూరకం దాటుకుని అనాహతం దాటుకుని కంఠంలోంచి ఆ పైకి వెళ్ళింది. అంతవరకు చేసి వదిలేశారు. ఆ తర్వాత నీ ప్రయత్నం చేసుకోమని అని చెప్పారు నాకు. ఆ కుండల్ని ఊర్ధ్వ కుండల్ని పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం మనం చేయక్కర్లేదు, కుండలు అదే వెళ్తుంది. ఎక్కువసేపు కుంభకం ఎవరు చేయగలుగుతారో ఆ కుంభకం చేసి వాళ్ళకి కుండలు ఆటోమేటిక్ గా వెళ్తుంది. కాకపోతే ఎంత కుండల్ని పైకి వెళ్ళినా సరే మణిపూరక చక్రం దాటనివ్వరు. మణిపూరక చక్రం ఎవరికైనా దాటి వెళ్ళిందంటే వాళ్ళు దేవుడే, వాళ్ళకి అలాంటి విద్యలు సాధ్యం అవుతాయి. గురువు తలుచుకుంటే నందిని పందిని చేయగలడు, పందిని నందిని చేయగలడు, కురూపిని కూడా బాగు చేయగలడు. ఆ జగత్ గురు కృష్ణ పరమాత్మ వచ్చి ఏం చేశారు, ఆ కురూపిని నమస్కారం చేసింది. కృష్ణుడికి నీళ్లు తెల్లడానికి స్వాగతం చెప్పడానికి గుమ్మందరు కురూపిని ఉంచారు. ఆ కురూపిని ఆయన స్పర్శ వల్ల అందమైన స్త్రీగా మారిపోయింది. గురువు దగ్గర బెనిఫిట్ ఏ బెనిఫిట్ కావాలంటే ఏ బెనిఫిట్ అయినా చేయగలరు. ధాన్యం వచ్చేలా చేయగలరు, ఐశ్వర్యం వచ్చేలా చేయగలరు, అందం వచ్చేలా చేయగలరు, బలం వచ్చేలా చేయగలరు, మంచి భార్య వచ్చేలా చేయగలరు. అంత శక్తివంతమైన గురువు ఉన్నారు. గురువులు ఏం చేయగలుగుతారని ఒక విషయం మీద మీకు నేను ఒక చక్కటి విషయం చెప్తాను. చాలా కాలం క్రితం మా గురువు గారు ఉన్నారు, ఆయనకి ఇప్పుడు 97 సంవత్సరాలు. దగ్గర ఇంచుమించు ఒక 20-22 సంవత్సరాల క్రితం నాకు చాలా అనారోగ్యం కలిగింది. ఏం అనారోగ్యం కలిగింది అంటే భయంకరమైన ఆకలి పుట్టింది. అస్తమానం యోగ విద్యలో ఉండిపోవడం వల్ల ఏం జరిగిందంటే టైంకి ఆహారం తీసుకోకపోవడం వల్ల దేనివల్ల తెలియదు మొత్తానికి.
ఎలాంటి ఆకలి పుట్టిందండి, ఇప్పుడు తింటే ఇప్పుడు తిన్నానా నేను మళ్ళీ పెట్టండి అని. మొత్తం డాక్టర్లు అంతా స్నేహమే, వాళ్ళందరూ అన్ని టెస్టులు చేశారు. వాళ్ళు చేసి ఏ రోగం లేదండి బాబు, మేమేం చేయమండి, మీకు ఏ రోగం కాదంటే. అప్పుడు మా గురువు గారు విషయం చెప్పారు, రామకృష్ణ పరమహంస ఎలాగే జరిగింది, ఆయన చాలా బాధపడ్డారు, అక్కడికి భైరవ బ్రాహ్మణి అని యోగిని రామకృష్ణ పరమహంస మిఠాయి కొట్టులో పెట్టి బంధించేసింది. బంధించి కొంతకాలం మిఠాయి తినేవా, కావాల్సిన మిఠాయి తినే ఆకలి తెచ్చిపోతుంటే అలా చేసేది ఆయన తగ్గింది, ఆయన భరించగలిగారు. అదే అవస్థ నాకు కలిగింది. నాకు కలిగితే కొంతమంది పరవాణం తినండి, కొంతమంది లడ్డూ తినండి, కొంతమంది పేలాలు తినండి, కొంతమంది మొరబరాలు తినండి, కొంతమంది అటుకులు బెల్లం తినండి, దేవ అరుగు తలకరాని వస్తువు తినండి అంటే ఏమేసినా సరే పసుపు బట్టలు అయిపోతాను. అంతటి భయంకరమైన విపత్తు నుండి మా గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశారంటే నిత్యం శివదీక్ష అయింది, శివుడి దగ్గర ఆ విభూతి తీసి నొసండి పెట్టి ఈ రోగం నీకు ఈవేళతో తగ్గిపోతాడు అంతే. అప్పుడు శరీరంలో 18 చేతులతో ఆదిశక్తి అమ్మవారు సింహం మీద కూర్చుని దర్శనం ఇచ్చింది నాకు. నువ్వు సిద్ధులు తట్టుకోగలవా లేదా నిన్ను పరీక్షించే, నేను తట్టుకోగలిగావు, నీకేం భయం లేదు, నిన్ను ఎవరు ఏం చేయలేదు, ఎటువంటి సిద్ధి ఇచ్చినా సరే నువ్వు తట్టుకోగలుగుతావా లేదా అని నిన్ను పరీక్షించాను, అంతమించి ఏం కాదు అని ఆవిడ చెప్పింది. ఆ తల్లి చెప్పింది జగదాంబ దర్శనం అయినప్పుడు నాకు. దర్శనం అయిన తర్వాత నాకు ఆ రోగం ఆవేళే పోయింది. ఇంక ఇంతకు మించి ఇంకేం చేస్తారు గురువులు చెప్పండి. ఇది మీరు గురు దర్శనం వల్ల ఏమి జరుగుతుందో ఆలోచించవద్దు. గురువు దగ్గరికి వెళ్ళి కనపడండి, రోజు కనిపించండి, జరిగినా జరగకపోయినా గురు దర్శనం చేయండి. చేయడం వల్ల ఏం జరుగుతుంటే మంచి జన్మ సాఫల్యం కలుగుతుంది. నెక్స్ట్ జన్మకి ఈ దరిద్రత అనేది రానివ్వడు గురువు తెలుసుంటే. గురువుతో వివాదం అనవసరం. గురువు తెలుసా లేదా అని మీరు పరీక్షించక్కర్లేదు. గురువు దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఆయన నిజంగా తెలిసిన గురువు అయితే ఆయన దగ్గర ఆమె ఉంటూ ఉంచుకోడు ఇచ్చేస్తారు. చాలా మంది గురువులు ఇస్తారు, ఎప్పుడో ఎక్కడో ఒక జరగలేదు అది జరగలేదంటే వెళ్ళిన టైం మంచిది కాదు, ఆయన కలుసుకున్న టైం కాదు, ఏదో తేడా తెలుగుంటుంది. అందువల్ల గురువులు ఇవ్వకపోయారా, కానీ గురువులు ఇవ్వకపోవడం అంటే లేదు. ఇది ఇచ్చేయండి, శిష్యులకు ఇవ్వండి, వీళ్ళు దరిద్రంతో ఉన్నారు, ఎంతకాలం పడతారు అని అడిగి పుచ్చుకుని ఇచ్చిన గురువులు కూడా ఉన్నారు. గురువుల విషయం చెప్పాలంటే విశ్వామిత్రుడే చాలా విద్యలు రామచంద్రమూర్తికి లక్ష్మణుడికి ధార పోసేశారు. శివరాంకల్లో ఆయన ఏం చేశారంటే లక్ష్మణుడికి రామచంద్రమూర్తికి కొన్ని విద్యలు నేర్పాడు విశ్వామిత్రుడు. సాయిబాబా గారు వచ్చారంటేనే, సిరిడి వచ్చారంటేనే ఆయన వల్లే వేడ సిరిడి. సాయిబాబా గారు అక్కడ ఉండబట్టి, సత్య సాయిబాబా గారు అనంతపురంలో ఉన్నాడు కాబట్టే లక్షల మందికి భోజనాలు పెట్టగలుగుతున్నారు, లక్షల మందిని విద్యాలయాలు కట్టించారు, లక్షల మందికి ఈవేళ స్కూళ్లు కట్టించారు, కాలేజీలు కట్టించారు, యూనివర్సిటీలు కట్టించారంటే సత్యసాయి యూనివర్సిటీ. అలా గురువులు ఏమి కావాలంటే చేయగలరు. అయితే మనం అడిగే పద్ధతి ఎంత కరెక్ట్ గా ఉండాలి అంటే మీరు తూకం వేసుకుని కరెక్ట్ గా గురువు దగ్గరికి వెళ్ళి అడగండి, మాకు ఇది కావాలి గురువు గారు, మాకు ఇది చేసి పెట్టాలి, మీరు తప్పదు, మాకు వేరే మార్గం లేదు. ఓ అబ్బాయి ఎవరో వచ్చి అన్నాడు నాతోటి ఈ సంవత్సరంతో నాకు ఏజ్ బార్ అయిపోతాను, నాకు ఉద్యోగం లేదు, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, నాయన నా చేతుల్లో ఏం లేదు, నేను చేయగలిగింది నేను చేసి పెడతాను, నువ్వు చేయగలిగింది కూడా నువ్వు చెయ్యి, ఈ పంచదేశీ మహావిద్యాలయన్న సరిగ్గా నెలలాడు రేపతులు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అబ్బాయి, చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం టీచర్ జాబ్ వచ్చి చేసుకుంటున్నాడు. ఇలాగా గురువులు తలుచుకుంటే ప్రతిదీ గురువే చేయాలి. మొదట తల్లి చేస్తుంది, తండ్రి చేయవలసింది తండ్రి చేస్తాడు. తల్లి మొదటగా ఏం చేయాలి, నడక నేర్పిస్తుంది, తప్పడడుగు లేకుండా సరైన దోవలో పెడుతుంది, లేదా ఏ బాల్లో పట్టుకుని నడిచేలా చేస్తాడు. ఆ తర్వాత తండ్రి ఏం చేస్తాడు, తీసుకెళ్లి చిన్న చిన్న పనులు నేర్పుతాడు. తండ్రి నేర్పి విద్య కూడా తండ్రి నేర్పుతాడు, తల్లి నేర్పి విద్య కూడా తల్లి నేర్పుతుంది. ఇద్దరు కాక విద్యాభ్యాసానికి ఎక్కడ పెట్టాలి? కృష్ణుడే సాందీప మహర్షిని గురువుగా పెట్టుకున్నారు, రాముడే వశిష్ఠుణ్ణి, వాళ్ళని గురువుగా పెట్టుకుని ఎందుకు పూజించారంటే గురువు కావాలి. గురువు అయితేనే, గురువు కుదిరితేనే, నమ్మకం కుదిరితేనే, విశ్వాసం కుదిరితేనే అక్కడ ఏదైనా ఉందని అనిపిస్తుంది. భగవంతుడు కూడా గురువు కావాలి. భగవంతుడు కూడా గురువుగా ఉండి భగవంతుడు కూడా మందలించి ఇది నేర్చుకోవాలి, ఆయన నేర్చుకోకపోతే ఎలాగా రేపొద్దున మీ జీవితంలో మీరు ఎలాగ పైకి వస్తారని మందలించిన రోజులు కూడా ఉన్నాయి. అలా మందలించి అలా చేసినందుకే గురువు గారు మీకు ఏం దక్షిణ కావాలని అడిగాడు కృష్ణుడు సాందీప మహర్షి. నాయన నాకు ఇంతమందికి సంతానం సముద్రంలో స్నానానికి వెళ్ళి కొట్టుకుపోయారు, నా సంతానాన్ని నాకు తీసుకొచ్చి నువ్వు భగవంతుడివి పరమాత్మవి, ఇంతకు మించి నేనేం అడగను, అడగకూడదు, కానీ కర్మ సాఫల్యతో లేదా జన్మాంతర బంధము నన్ను పీడిస్తుంది, నేను సంతానం లేకుండా మనలేను అని ఏడిచాడు సాందీప మహర్షి. అప్పుడు ఆయన స్వర్గానికి వెళ్ళి కొడుకులు తీసుకొచ్చి సాందీప మహర్షికి చెప్పారు గురుదక్షిణగా. చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఈ వివరణ తెలుసుకున్నటువంటి ప్రేక్షకులందరూ, మీకు ఏమైనా సందేహాలు ఉంటే hierarchywisdom@gmail.com కి ఈమెయిల్ పంపగలరు, మీకు సరైన వివరణలు పంపగలం. అతి త్వరలో అద్భుతమైన ఆసక్తికరమైన మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.